మెగా స్టార్ చిరంజీవి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ మధ్య జరుగుతున్నటువంటి టికెట్ల వివాదంపై ఆయన ఈరోజు మాట్లాడేందుకు వచ్చారు. గత కొద్ది రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వైసీపీ నాయకులు మంత్రులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఒక రగడ జరుగుతుంది. ఇదే నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది పెద్దలు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాల నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య ఒక రకమైనటువంటి కులపరమైనటువంటి యుద్ధం జరుగుతుంటే మరోవైపు టికెట్లకు సంబంధించినటువంటి వివాదంలో అటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఇటు ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ప్రత్యారోపణ చేసుకుంటూ వచ్చారు. మొదట సినీ స్టార్ నాని ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. దాని మీద ఏపీ మంత్రులు కొడాలి నాని అదేవిధంగా పేరు నాని కూడా స్పందించారు. ఇటీవల కాలంలో వర్మ డైరెక్టర్ వర్మ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అయితే కొద్ది కాలంగా చాలా రోజులుగా వర్మ రామ్ గోపాల్ వర్మ వైసీపీకి అనుకూలంగా ఉంటారు, జగన్కి చాలా అభిమాని అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో ఈ ఇటీవల కాలం అంటే కొద్ది రోజుల క్రితం 2-3 రోజుల క్రితం వర్మ నేరుగా వచ్చి మంత్రి పేరు నానిని కలవడం, దీనికి సంబంధించిన దాదాపు 10 క్వశ్చన్లు ట్వీట్ చేయడం, దాంతోపాటు దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడంతో ఈ వివాదం ఒక్కసారిగా ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే వర్మ వేసినటువంటి ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎక్కడ సమాధానం దొరకలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి సహేతుకంగా లేవనేది వర్మ అభిప్రాయం. ఈ రగడ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కలిసి ఒక భేటీ అయిన తర్వాత చిరంజీవి ఒక ప్రత్యేకమైనటువంటి విమానంలో వచ్చి తర్వాత ఆయన్ని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో సుహృద్భావ వాతావరణంలో ఆయన్ని రిసీవ్ చేసుకున్నట్లుగా కనిపిస్తుందో వీడియోస్ అయ్యి చూస్తుంటే. తర్వాత వాళ్ళు మాట్లాడుకుని వచ్చిన తర్వాత చిరంజీవి ఒక మీడియాతో మాట్లాడారు. ఆ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా జగన్ చాలా పెద్ద మాట అన్నారు, నిర్మాతలకు నష్టం లేకుండా సినిమా ఇండస్ట్రీకి నష్టం లేకుండా నిర్ణయం తీసుకుంటాము, ఆ మేరకు జీవో వస్తుందని చెప్పారు. దీంతోపాటు సినిమాకు చెందినటువంటి పెద్దలు సినిమాకు చెందినటువంటి ఎవరైనా సరే ఒక దురుసు ప్రవర్తన కలిగినటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చిరంజీవి అప్పీల్ చేశారు. దీనికి ఒక సినిమా పెద్దగా కాకుండా సినిమా బిడ్డగా చెప్తున్నానని చిరంజీవి చెప్పారు. మొత్తం మీద చిరంజీవి కలయిక జగన్మోహన్ రెడ్డిని కలవడం అనేది ఒక పక్క సినిమా టిక్కెట్ల వివాదానికి సంబంధించినటువంటి వివాదానికి తెర వేయడంతో పాటు రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా చర్చ రేపే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదేమైనా ప్రభుత్వం ఇచ్చే జీవోను బట్టే చిరంజీవి భేటీ సఫలమైందా విఫలమైందా అనేది తెలుస్తుంది.